వాటితో నీ కష్టాలు తీరేయి. ఏమంటే శుక్రుడు స్వస్థానానికి వచ్చాడు, ఇక పైన అంతా శుభం. మరి పదండి. నమస్కారం అండి. అరే రే రండి మాస్టారు, రండి కూర్చోండి. ఏమయ్యా నీ గురించి చెప్పాను, నా గురించి పట్టించుకోవే. అయ్యో మర్చిపోయాను. ఉంచండి. మేస్తారు మేస్తారే, ఏమిటి పిల్లాడికి చెవులు కుట్టిస్తారా? అదంతా ఏం లేదు, శోభన ముహూర్తానికి నేడు రేపు ఓ మంచి లగ్నం చూసి పెట్టండి. శోభన ముహూర్తమా? ఎవరికి? నాకు, ప్రమిలకు. నీకు కొడుకు పుట్టిన తర్వాత కూడా వీణ్ణి ఇదే విధంగా చూసుకోగలవా? నీకు కొడుకు పుట్టిన తర్వాత కూడా వీణ్ణి ఇదే విధంగా చూసుకోగలవా? మూలంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే, మన ఊరికి దగ్గరలో ఉన్న దెందులూరులో కుటుంబ నియంత్రణ కోసం గవర్నమెంట్ వైద్యులు వచ్చి మకం వేశారు. అందువల్ల ఆడ మగ ఎవరైనా సరే ఇష్టపడిన వారు చికిత్స పొందవచ్చు. చికిత్స చేయించుకున్న వారికి గవర్నమెంట్ వారు నగదు బహుమానం ఇచ్చి బట్టలు కూడా పెడుతున్నారు. ఆడవారు మగవారు ఎవరైనా సరే వెళ్ళండి. హో, ప్రమీల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుంది, కాస్త నేను రమ్మనని చెప్తావా? అలాగేనండి. ఏం ప్రమేలను రమ్మలేదా? ఆవిడ అక్కడ లేరండి, కుర్రోన్ని వాళ్ళ అమ్మగారి చేతికి ఇచ్చి ఇప్పుడే ఆఖరి భక్తి దెందులూరు వెళ్ళారంట. అదేంటండి, మీరు వెళ్ళమంటేనే వెళ్ళారని వాళ్ళ అమ్మగారితో చెప్పారంట. దెందులూరికి నేను పంపేదే వస్తున్నానా?